हेलो एस्पिरेंट्स वेलकम टू नियोमेंटास एग्जाम से 60 मी अंदर की तेलसु जून 11 पोस्टपोन टीएसपीएससी ग्रूप वन एग्जामिनेशन जरूरतोंदी ऑलरेडी मन दर टेस्ट सीरीज की संबंधी चाला मंदी मन पेट्टिनटुवंटि कंडक्ट चेस्तुन्नटुवंटि नॉमिनल फी तो उन्नटुवंटि फ्री टेस्ट सीरीज अनेटटुवंटिदि रास्तुन्नारु ईवन क्वेश्चन पेपर्स कूडा मनं चाला गट्टिगा इस्तुन्नामु आ क्वेश्चन पेपर्स नि कूडा चाला मंदी द राइटिंग वेरी वेल అయితే ఇందులో చాలామంది రిక్వెస్ట్ చేసిన మేరకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మనకి సాలిడ్గా ఇంకొక 35 రోజుల వరకు సమయం ఉంది. ముఖ్యంగా గతంలో రాసినటువంటి అభ్యర్థులు మళ్ళా వాళ్ళే పాస్ అవ్వాలని కోరుకుంటారు. చాలా త్రుటిలో పోయినటువంటి అభ్యర్థులు ఈసారి ఎలా అయినా సరే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులు అవ్వాలని కూడా ఆశపడుతూ ఉంటారు. గతంలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ను చూసి భయపడినటువంటి అభ్యర్థులు బాగా చదువుకున్న అభ్యర్థులు కూడా వాళ్ళు ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ కనుక మనం క్రోడీకరిస్తే ఈసారి కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటటువంటిది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి విషయమే. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల్ని ఇంకొంచెం సీరియస్గా వాళ్ళని మార్చేందుకు గాను సార్ మాకు కూడా ఏవైనా కొంచెం ఈ టిప్స్ అలాగే క్వశ్చన్ గతంలో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని చూస్తే కనుక మీరు క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా కూడా ఆన్సర్ పెట్టచ్చు. అట్లాంటి టెక్నిక్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కావాల్సినటువంటి టెక్నిక్స్ కానీ వీటన్నింటినీ కూడా చెప్పండి అని కొన్ని రిక్వెస్ట్ వచ్చాయి. సో దాన్ని అనుగుణంగా చేసుకొని టార్గెట్ అట్ 25 అనేటటువంటి ఒక కొత్త కోర్సును లాంచ్ చేస్తున్నాం. ఈ కోర్సు యొక్క సమయం 20 నుంచి 25 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ 25 రోజుల్లో రోజుకి 3 గంటలే క్లాసు, అంటే మీకు ఇంకా ఆ 3 గంటలు తప్ప ఇంకేది మీ సమయాన్ని మేము తీసుకోం. మీకు ఏ మెటీరియల్ ఇవ్వం, మీరు ఆల్రెడీ చదివిన మెటీరియల్సే చదువుకోవాలి, ఎందుకంటే ఇంకా మెటీరియల్ చదివేంత సమయం లేదు మీకు. అయితే ఇందులో మేము చేసేటటువంటి విషయం ఏంటంటే ప్రతి సబ్జెక్టులోని కూడా పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ ఇలా ఉన్నటువంటి ప్రతి సబ్జెక్టులోని కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నర్ ఎక్కువగా న్యూస్లో ఉంది కాబట్టి గవర్నర్ గురించి ఫాస్ట్గా చెప్తాం. వైస్ ప్రెసిడెంట్ గురించి ఎక్కువగా ఉంది సో వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ గురించి ఎక్కువగా ఉంది ప్రెసిడెంట్, ఎన్జాక్ జుడిషియరీ గురించి ఉంది జుడిషియరీ, అలాగే గిర్ లయన్స్ గురించి లాస్ట్ టైం ఇచ్చాడు, ఈసారి టైగర్స్ గురించి కూడా ఎక్కువ న్యూస్లో ఉంది రావచ్చు, చీతాస్ గురించి ఉంది రావచ్చు. సో ఇట్లా ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని దీంతోపాటుగా ప్రతిరోజు జరిగేటటువంటి 3 గంటల క్లాస్లో 1 గంట సమయం కేవలం క్వశ్చన్స్, టెక్నిక్స్ ఇంకేమీ ఉండవు. ఒక రోజులో సాధారణంగా మనకి ఒక 20 క్వశ్చన్ల వరకు చెప్పగలం 1 గంట సమయంలో. సో 20 క్వశ్చన్లకి కూడా ఎలా ఆప్షన్స్ని పట్టుకోవాలి టెక్నిక్ ఉంటుంది. అంటే చాలా వరకు కూడా క్వశ్చన్స్లో ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా కానీ ఎలిమినేషన్ మెథడాలజీ కనుక వాడితే ఎక్కువ ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్లు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అందరూ అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేస్తారు, 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. సో దీన్ని ఆలోచించుకుంటే 1 మార్కు కూడా మీకు చాలా ఇంపార్టెంటే. సో డెఫినెట్గా ఆల్రెడీ మీరంతా ఫీజులు అవి కూడా చాలా చెల్లించి ఉన్నారు కాబట్టి నేను లాస్ట్ టైం పెట్టినటువంటి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా మీరు డబ్బులు నష్టపోకూడదని నామినల్ ఫీ మాకు 5 కాగితాలు ఖర్చు మాత్రమే తీసుకొని 100 మందికి మేము టెస్ట్ సిరీస్ అనేటటువంటిది అందించగలిగాం. అలాగే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పట్ల ఎవరైతే సన్నద్ధత ఉన్నారో, సీరియస్గా ఉన్నారో, ఎవరైతే ఎక్కువ మార్కులు సాధించి ఇంకా ప్రిలిమ్స్ మెయిన్స్ గురించి ఆలోచించకుండా మాకు ప్రిలిమ్స్ అయిపోతుంది అనేటటువంటి పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా వెరీ నామినల్ ఫీజుతో ఈ పర్టికులర్ కోర్స్ టార్గెట్ ఎట్ ది రేట్ 25 అనేటటువంటి ఒక కోర్సుని లాంచ్ చేస్తున్నాం. సో ఇది ఈ కోర్సు కేవలం 2 రోజుల్లో మొదలైపోతుంది. ఎవరు వచ్చినా రాకపోయినా 10 మంది ఉన్నా స్టార్ట్ చేస్తాం, 10 మంది కాదు 5 ఉన్నా ఒక్కళ్ళు ఉన్నా కూడా కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో ఈ కోర్స్ అనేటటువంటిది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులు అవ్వడానికి టెక్నిక్స్ ఎంతవరకు నేర్చుకోవాలి లేదా ఎలా నేర్చుకోవాలి, ఆన్సర్ తెలియకపోయినా కరెక్ట్ ఆన్సర్ పెట్టడం ఎలా, ఎలిమినేషన్ ప్రొసీజర్ని చాలా ప్రెషర్లో కూడా ఎట్లా ఆలోచించాలి, అంటే మీకు ఇచ్చినటువంటి 150 నిమిషాల సమయంలో చాలా ప్రెషర్ ఉంటుంది బ్రెయిన్ మీద, అలాంటి ప్రెషర్లో కూడా ఎక్కువ మార్కులు ఎట్లా తెచ్చుకోవాలి దీని మీద ఉంటుంది. 25 రోజులు దీన్ని కనుక మీరు ట్రైన్ చేస్తే మీ మైండ్ని ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్గా మీ మైండ్ అలవాటు పడుతుంది. సో అప్పుడు ప్రెషర్ లేకుండా మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు.
నెక్స్ట్ మెయిన్స్ అప్పుడు చూసుకుందాం. సో ఈ పర్టికులర్ కోర్స్ జాయిన్ అవ్వాలనేటటువంటి అభ్యర్థులు కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. సోమవారం నుంచి ఈ కోర్స్ అనేటటువంటిది లాంచ్ అవుతుంది. సో డెఫినెట్గా యూటిలైజ్ దిస్ అండ్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ టార్గెట్ ఎట్ 25. సో థ్యాంక్ యూ, స్టడీ.